वेलकम बैक टू मै चैनल एला उन्नारु अंदरू बागुन्नारा सो इवाल्टी वीडियो एंटी अंटे काकरकाय कर्री एक्चुअल गा काकरकाय कर्री चेदुगा उंटुंदनि एवरू अंतगा इष्टपडरु सो ई काकरकाय कर्रीनी चेदुनी चेदु लेकुंडा एला चेयोच्चु नेनु ई वीडियोलो चूपिस्तानु सो वीडियोलोकि वेल्ले मुंदु ना चैनल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते ना चैनल नि सब्स्क्राइब चेयंडि वीडियो नि लाइक चेयंडि शेर चेयंडि सपोर्ट चेयंडि सो मूव ऑन टू द वीडियो काकरकाय कर्री कोसम नेनु नालुगु काकरकायलनु तीसुकुन्नानु तीसुकुन्न काकरकायल्नि मुंदुगा पीलर तो फाइन गा इला पील अप चेसुकोवाली इला पैन उंडे बुडिपेल्लागा उंटायि कदा वाटिनि मनं इला फाइन गा पील अप चेसुकोवाली तर्वात సైడ్స్ లలో కట్ చేసుకోవాలి రెండు సైడ్లలో కట్ చేసుకోవాలి తర్వాత మధ్యలోకి కట్ చేసి అందులో ఉన్న విత్తనాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి విత్తనాలలో చేదు ఎక్కువగా ఉంటుంది అందుకని విత్తనాలు అనేవి తీసేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఉప్పు కొంచెం చింతపండు వేసి అందులో కట్ చేసి విత్తనాలు తీసిన కాకరకాయ ముక్కల్ని వేయాలి ఇలా అన్ని కూడా కట్ చేసి విత్తనాలు తీసి ఇందులో వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల చింతపండులో ఉండే పులుపు చేదును అనేది తగ్గిస్తుంది సో అందుకు ఇలా ఒక 2 నిమిషస్ కాకరకాయ ముక్కల్ని బాగా చింతపండుతో సహా బాగా పిసికితే చింతపండులో ఉండే పులుపు చేదును అనేది కొంచెం కొంచెంగా తగ్గిస్తుంది సో ఇలాగే ఇంకొకసారి ఒక గిన్నెలోకి ఉప్పు చింతపండు తీసుకొని ఇలాగే చేసుకోవాలి ఇంకో గిన్నెలో ఇలా వేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఇంకొకసారి లాస్ట్ ఇంకొక గిన్నెలో ఉప్పు చింతపండు వేసుకొని దాంట్లో ఈ చిన్న చిన్న ముక్కలనేవి వేసి ఆ చింతపండు తో సహా బాగా పిసికితే దాంట్లో ఉండే లాస్ట్ ఉండే చేదు అనేది పూర్తిగా తగ్గిపోతుంది సో ఇలా గట్టిగా ఒక్కసారిగా ఒత్తేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి అన్ని ముక్కల్ని కూడా మనం చింతపండుతో సహా కలిపాం కదా ఇలా గిన్నెలో వేసుకున్నప్పుడు తొక్కలు అనేవి చింతపండు తొక్కలు అక్కడక్కడ కనపడితే తీసేసుకోవాలి తర్వాత స్టవ్ పైన pan పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో వాటర్ లేకుండా ఒత్తి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి 10 టు 15 నిమిషస్ లో కాకరకాయ ముక్కలు అనేవి బాగా ఉడికి కలర్ అయితే చేంజ్ అవుతుంది సో ఈ లోపు గ్రేవీ కోసం రెండు టమాటాలు తీసుకున్నాను పెద్దదైతే ఒకటి చాలు సో నేను రెండు టమాటాలు చిన్నవి తీసుకున్నాను కట్ చేసి పెట్టుకోవాలి సో కొంచెం కొంచెంగా ఈ ముక్కలు అనేవి కలర్ అయితే చేంజ్ అవుతుంది సో తర్వాత పోపు కోసం ఆనియన్స్ పోపు గింజలు కరివేపాకు తీసుకున్నాను ఇంత సైజ్ లో చింతపండు తీసుకొని గిన్నెలో వాటర్ వేసి పెట్టుకోవాలి గుజ్జు కోసం చూస్తే కలర్ అయితే చేంజ్ అయిపోయింది సో తర్వాత స్టవ్ పైన ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కావాలంటే అదే pan లో కూడా చేసుకోవచ్చు నేనైతే వేరే గిన్నె తీసుకున్నాను సో దీంట్లోకి కరివేపాకు ఆనియన్స్ పోపు గింజలు వేసి కొంచెం సేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొంచెం సేపు ఫ్రై అవనిచ్చి అందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని అలా ఒకసారి తిప్పి అందులో రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి కారము ధనియా పొడి పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి సో ఈ బాగా ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని ఈ గుజ్జులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా బాగా త్రిప్పుకొని మూత పెట్టేసుకోవాలి
ఒక 10 మినిట్స్ అలాగే ఉంచి మీడియం ఫ్లేమ్లో ఉంచి అలాగే ఉంచేసామంటే ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కొంచెము ఆ గుజ్జు అనేది ముక్కలకు పట్టుకునింది. తర్వాత దీంట్లోకి చింతపండు గుజ్జు, ఫస్ట్లో చింతపండు తీసుకున్నాం కదా, ఆ చింతపండుని కొంచెం గుజ్జు గుజ్జుగా చేసి ఇలా వేసేసుకోవాలి. దీన్ని కూడా ఈ స్టేజ్లో మనము ఏమైనా ఉప్పు కారము ఏదైనా తగ్గిందేమో చూసుకొని ఈ స్టేజ్లో మనం వేసుకున్నామంటే సరిపోతుంది. సో అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నామంటే 10 మినిట్స్ తర్వాత కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, సూపర్ హెల్దీ టేస్టీ కాకరకాయ పులుసు కూర రెడీ. నాకు నచ్చిన వంటల్లో కాకరకాయ పులుసు కూర ఒకటి, అది కూడా ఇలా ఈ స్టైల్లో చేస్తేనే. కాకరకాయ కర్రీని తినే వాళ్ళకి ఒకసారి ఇది కానీ ట్రై చేసి పెట్టండి, ఎలా చేసావు చేదు లేకుండా అని ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.